పప్పు దినుసులతో పండంటి ఆరోగ్యం సొంతమవుతుందా? మనం తీసుకునే ఆహారంలో పప్పు, పప్పు కూర, కూరగాయ పప్పు కాని అలాగే మొలకలు, గింజలు ఉడికించిన గుగ్గిళ్ళు ఇలాంటివి తీసుకోవడం వల్ల మన ఓవరాల్ హెల్త్, మన మెంటల్ స్టేటస్, ఫిజికల్ స్టేటస్ అనేది చాలా బాగుంటుంది. పప్పు దినుసులతో పండంటి ఆరోగ్యం ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు, రాత్రి 9 గంటలకు, తిరిగి ఉదయం 11 గంటలకు. అలర్జీలను ఎలా గుర్తించాలి? సబ్బుబిళ్ళ కావచ్చు, మన ముఖానికి పూసుకునే పౌడర్ కావచ్చు, వేసుకునే బట్టలు కావచ్చు, తలకు వేసుకునే రంగు కావచ్చు, మనం కూరల్లో వేసుకునే పసుపు కావచ్చు, కారం కావచ్చు, ఏదైనా కావచ్చు అన్నమాట. మనం పీచుకునేటువంటి గాలి వలన కూడా ఈ అలర్జీ రావడానికి అవకాశం ఉంటుంది. అది అలర్జీనా వేరే ఇంకేదైనానా? ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 10 నిమిషాలకు, రాత్రి 9 గంటల 10 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 10 నిమిషాలకు. న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి? న్యూమోనియా అనేది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్, దగ్గు, జలుబు, తెమ్మడ, జ్వరము, ఆయాసము ఇవన్నీ లక్షణాలు. సో దీనికి మనం ఇమీడియట్గా హాస్పిటల్కి వచ్చి ఇమీడియట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఇది వెంటనే క్యూర్ చేయవచ్చు మనం. న్యూమోనియా తెలుసుకోవాల్సిన విషయాలు ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల 20 నిమిషాలకు, రాత్రి 9 గంటల 20 నిమిషాలకు, తిరిగి ఉదయం 11 గంటల 20 నిమిషాలకు.